ఆయన తమ్ముడు. మరి ఇప్పుడు ఈ బిడ్డ ఏడుంటుంది, ఏ కొండ కింద ఉంటుంది, ఏ కొండ మీద ఉంటుంది అని కదా డౌటు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని జనం మెట్లెక్కుకుంటా మొక్కుకుంటా పోతారు కదా, ఇంతకు మరి వీళ్ళకి ఏడుకొండలవాడి చరిత్ర ఏం తెలుసు? ఇప్పుడు మేము చెప్తున్నాం చూడండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి పద్మావతి అమ్మవారు ధర్మపత్ని అని తెలుసు కదా, అన్నమయ్య అపరభక్తుడు అని కూడా తెలుసు. మరి వెంకటేశ్వర స్వామి తమ్ముడు ఎవలు, ఆ స్వామివారు తమ్ముని పిల్లలు ఎవలు అనేది తెలుసా? ఇక చూడండి, ఈయననే మన తిరుపతి వెంకన్న స్వామివారి తమ్ముడు. ఏంది మోహన్ బాబును పట్టుకొని తమ్ముడు గిమ్ముడు అంటున్నాడు, ఆ స్వామివారు ఎక్కడ ఈ మునగాడు ఎక్కడ అనుకుంటురా? నిజమేనట, ఏడుకొండల వెంకన్నకు కాస్త తమ్ముడు మంచు మోహన్ బాబే కావాలంటే అలా బిడ్డే చెప్తుంది ఇనుండ్రి. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం, నేను ఎప్పుడు మా పెద్దనాన్న అనుకుంటుంటాను ఆయన్ని. ఇన్నారా, మంచులచ్చి మామనే చెప్పింది ముచ్చట, ఏడుకొండల వెంకన్న ఇలా పెద్దనాయన్నట, అంటే పద్మావతి అమ్మ ఇలా పెద్దమ్మ, కుబేరుడు మేనమామ అన్నట్టు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా ఇలా చుట్టాలే అవుతారు అన్నట్టు ఈ లెక్కన. కాబట్టి భక్తజనులారా, మీకు ఏ కోరికలున్నా వెంకన్న దర్శనం దొరకకపోతే మంచులక్ష్మి దేవతనో మోహన్ బాబయ్యనో వాళ్ళ కొడుకుల్లో మొక్కుండ్రి, వాళ్ళు పైరవి చేస్తారు వాళ్ళ పెదనాయనకి చెప్పి. తల్లి ఉండాలే కానీ గీతీరుగుండదు కదా అమ్మ లచ్చబాబా.